నమస్తే మిత్రులారా ఈ వారం మొదటగా చర్చించబోయే విషయం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల అరాచకం అక్కడి దృశ్యాలు చూస్తుంటే చాలా హృదయ విచార దృశ్యాలు కనబడుతున్నాయి ఎట్లాంటి సన్నివేశాలు అంటే చిన్న పిల్లలు ఎంత అల్లాడుతున్నారో విమానాల్లో ఎక్కడానికి ఎంతగా ప్రయత్నించి ఆ దేశం విడిచి బయటి దేశాలకు వెళ్ళి తమ ప్రాణాలను కాపాడుకోవాలనే ఆరాటం అక్కడి ప్రజల్లో చిన్న పిల్లల్లో కనపడి చాలా హృదయ విదారక దృశ్యాలు మనకు కనపడ్డాయి ఇటువంటి సన్నివేశాలకు కారణమైన తాలిబన్లకు అగ్రరాజ్యాలు కొన్ని అగ్రరాజ్యాలు చైనా రష్యా మరియు మన పక్క రాజ్యమైన పాకిస్తాన్ సహకరించడం చాలా సిగ్గుచేటు ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఇలానే ఊరుకుంటే ఇంకా వేరే దేశాలకు కూడా పాకుతుంది కాబట్టి అగ్రరాజ్యాలు అన్నీ కలిసి ఇటువంటి తీవ్రవాదాన్ని తాలిబన్లు దాదాపుగా చేస్తున్నది తీవ్రవాదమే ఈ తీవ్రవాదాన్ని అణిచివేయాల్సిందిగా మన ఐక్యరాజ్య సమితి ద్వారా మనం కోరుకోవాలి అలా అన్ని దేశాలు అమెరికాతో సహా భారతదేశం చైనా చేస్తున్న చైనా పాకిస్తాన్ చేస్తున్న ఇటువంటి నాటకాలని అడ్డుకట్ట వేయకుంటే ఇంకా వేరే దేశాలకు కూడా ఇటువంటి తాలిబన్ల అరాచక సంస్కృతి పాకుతుంది ఇటువంటి సంస్కృతి తాలిబన్ల వశం కాకముందే మనం ఐక్యరాజ్య సమితి ద్వారా ఇటువంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిందే మీరు చూస్తుంటే విమానాల్లో ఎక్కడానికి చిన్న చిన్న ప్రజలు చిన్న చిన్న పిల్లలు వారి ప్రజలు పిల్లల్ని కాపాడుకోవడానికి దేశ సరిహద్దుల్లో ఉన్న విదేశీ సైనికులకి పిల్లల్ని అప్పగిస్తున్న దృశ్యాలు ఇవన్నీ చూస్తుండే చాలా హృదయ విచారక సన్నివేశాలు ఇవన్నీ దేశాన్ని కాపాడుతాడు అనుకున్న అధ్యక్షుడే దేశాన్ని వదిలి పారిపోయాడు అటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ప్రజలు కూడా పోరాడాల్సిందే ఎందుకంటే మనం ఏ ఉద్యమం చూసినా కేవలం కేవలం నాయకుల వల్ల జరిగిన ఉద్యమాలు కావు ఎందుకంటే తమ తరాలు తమ పిల్లలు బాగుపడాలంటే ఉద్యమంలో పోరాడాల్సిందే ప్రజలు కూడా ఇప్పుడు తాలిబన్లను అడ్డుకట్ట వేయకుంటే అక్కడి ప్రజలు ఎంత క్షోభకు గురవుతారో మనం ఊహించలేము ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక భాగం కాబట్టి ఐక్యరాజ్యసమితి ద్వారా మిగిలిన దేశాలు చర్చించి ఎటువంటి వాటికి అడ్డుకట్ట వేయకుంటే ఇవి వేరే దేశాలకు కూడా ఈ సంస్కృతి పాకే ప్రమాదం ఉంది కొన్ని అగ్రరాజ్యాలు చైనా రష్యా చేస్తున్న అరాచకం ఇదంతా నాటకాలకి తెరదించాల్సిందే పక్కనే ఉన్న పాకిస్తాన్ చాలామంది ఉగ్రవాదులకు తలదాచుకోవడానికి సహకరిస్తుంది అన్ని అభియోగాలు చాలా ఉన్నాయి ఇలాంటి అభియోగాలతో పాటు తాలిబన్లను తయారు చేసింది కూడా దాదాపు పాకిస్తాన్ సంస్థలే కాబట్టి ఇటువంటి వాటికి పాకిస్తాన్కి అడ్డుకట్ట వేయాల్సిందే చైనాకు అడ్డుకట్ట వేయాల్సిందే రష్యా చేస్తున్న నాటకాలకు అడ్డుకట్ట వేయాల్సిందే కాబట్టి అమెరికా ఎందుకు మధ్యలో తమ సైనిక శిబిరాన్ని విరమించుకుందో అనేది ఇక్కడ అర్థం కాని విషయం ఉగ్రవాదాన్ని మట్టి కలపాలనుకున్నారు ఉగ్రవాదులకు సమానైన తాలిబన్లు అక్కడే ఆఫ్ఘన్ ప్రజలను క్షోభకు గురి చేస్తుంటే అప్పుడు ఆ సమయంలో అమెరికా సైన్యాన్ని విరమించుకోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి వారు ఇప్పటికీ చెప్తున్నది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన బ్యాంకుల్లో బ్యాలెన్స్ని ఫ్రీజ్ చేసాం అది ఒక షాక్ అని కానీ అది ఒక ఒక వేరకు సమంజసమే కానీ అక్కడి ప్రజలను కూడా కాపాడాల్సిన బాధ్యత కొన్ని అగ్ర రాజ్యాలపై కూడా ఉంది కదా ఎన్ని రోజు ఎందుకంటే ఎన్ని రోజులు మీరు అక్కడున్న వనరులపై కన్నేసి చైనా అయినా రష్యా అయినా అమెరికా అయినా అక్కడ ఉన్న వనరులపై కన్నేసి కదా వారిపై ప్రేమ చూపెట్టింది అక్కడి నుంచి ఉగ్రవాదాన్ని తరిమి కొడతామని చెప్పింది కానీ ఇప్పుడు అక్కడి ప్రజలు అక్కడి వనరులకు ఓనర్లైన ప్రజలు ఇప్పుడు క్షోభకు గురవుతుంటే మీరు ఇప్పుడు విరమింపుకు చేసుకోవడం మీ సైనిక శిబిరాన్ని అనేది ఒక ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది మీ స్వార్థంగా స్వార్థంగా కనబడుతుంది ఇంకా ప్రాణాలు విడవక ముందే చాలామంది ప్రాణాలు విడవక ముందే ప్రపంచ రాజ్యాలైన ప్రపంచ దేశాలు కలిసి అక్కడి ప్రజలకి కాస్త అయినా ధైర్యం చెప్పాలని కాస్తైనా ఉపశమనం కలిగిస్తారని ఆశిద్దాం అక్కడి నుంచి వేరే దేశాలకు వలస రావాలనుకున్న వారికి వివిధ దేశాలు సహకరించాల్సిందిగా మనం ఆశిద్దాం మన ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉగ్రవాదాన్ని మట్టు పెట్టాలని రూపు మాపాలని మనం ఆశిద్దాం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే మొన్నటికి మొన్న జీవోలు ఆన్లైన్లో పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది పారదర్శకంగా ఉండాల్సిన జీవోల్ని ఇప్పుడు ఈ మధ్య ఆన్లైన్లో పెట్టకపోవడం ఒక చర్చనీయాంశమైంది దానిపై కేసు ఫైల్ అయినందున హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది జీవోలు విడుదల చేసిన ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల లోపే మీరు ఆన్లైన్లో పెట్టాల్సిందే అని వ్యాఖ్యానించింది ఇక్కడ ఒకటి విషయం ప్రజలారా గుర్తించండి జీవోలు ఎప్పుడైతే పారదర్శకంగా లేకుండా చీకటి చీకటి ఒప్పందాల్లాగా చీకటి జీవోలు విడుదలవుతాయో అప్పుడు అక్కడ అవినీతి మొదలైనట్టే అక్కడ అవినీతి ఉన్నట్టే గుర్తించాలి అధికారులారా మీరు గుర్తించుకోండి మీరు మీరు ప్రధానంగా ఇరుక్కునేది ఇటువంటి చీకటి జీవోల వల్ల నాయకులు ఎప్పటికైనా తప్పించుకుంటారు కానీ మీరైతే జైలు జీవితం గడపాల్సి ఉంటుంది ఇది మనం వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చూసాం కదా పార్టీలు ఎప్పుడూ శాశ్వతంగా అధికారంలో ఉండవు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే ప్రభుత్వాలు మారినాక పాత ప్రభుత్వాలు చేసిన అవినీతిని బయట పెట్టడం ఇదే ఒక ఆనవాయితీగానే వస్తుంది అవినీతి బయట పెట్టాలి కూడా అటువంటి సందర్భంలో వైఎస్ఆర్ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టినప్పుడు ఎంతమంది అధికారులు జైలు జీవితం గడిపారో ఒక్కసారి గుర్తుంచుకోండి ఎవరైనా నాయకులు వచ్చి కాపాడారా వైఎస్ఆర్ హయాంలో జరిగింది కదా అని వైఎస్ జగన్ ఏమైనా కాపాడారా లేదు కదా కాబట్టి మిమ్మల్ని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మళ్ళీ తర్వాత కాపాడే అవకాశం ఉండదు వారిని వారు కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తారు వారి నాయకుల్ని వారి కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తారు తప్ప మీ జైలు జీవితం నుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ప్రాధాన్యం ఇవ్వరు కాబట్టి మీ అధికార పరిధిలోకి రాజ్యాంగ పరిధిలో మీ ప్రభుత్వ అధికారాలు ఉపయోగించి మాత్రమే మీరు జీవోలు విడుదల చేయండి తప్ప ఎవరో రాజకీయ నాయకులు ఒత్తిళ్లు చేస్తున్నారని మీరు జీవోలు విడుదల చేస్తే మీరు జైలు జీవితాన్ని ఒక్కసారి ఊహించుకొని ఈ పని చేయండి ఇటువంటి చీకటి జీవోలకు మనం వెంటనే స్వస్తి చెప్పాలి జీవోలన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా ఉండాలి పారదర్శకత గురించి మాట్లాడే మన కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి కాబట్టి మీరన్నా కనీసం ఇటువంటి చర్యలు లైక్ ఇటువంటి జీ చీకటి జీవోలు రాకుండా ఆన్లైన్లో పారదర్శకంగా ఎప్పటికీ ఉండేలా చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు కేసీఆర్ గారు మొన్ననే ప్రారంభించిన దళిత బంధు గురించి దళిత బంధు ప్రారంభోత్సవంలో పదిహేడు లక్షల దళిత కుటుంబాలకి ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము దళిత బంధును అమలు చేస్తాం దీనికి కావాల్సిన బడ్జెట్ లక్షా డెబ్బై వేల కోట్లు ఇది విన్నాక ప్రజలారా లెక్కలు తెలిసిన సామాన్య లెక్కలు తెలిసిన ఏ పౌరుడైనా దీన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఇది అమలవ్ అమలయ్యే దళిత బంధువా లేక ఆగిపోయే దళిత బంధువా అని ఎందుకంటే సీఎం కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు ప్రతి ఏటా ముప్పై నలభై వేల కోట్లు బడ్జెట్లో చేర్చుతామని చెప్పిన ప్రకారం జర చేయరు కదా పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతారు అంటే ఈ దళిత బంధు పదిహేడు లక్షల కుటుంబాలకు చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఒక్కసారి ఆలోచించండి ఇది హుజరాబాద్ ఎన్నిక కేంద్రంగా మీ ఎన్నికల జిమ్ముకుగానే కనబడుతుంది తప్ప దీని మీద చిత్తశుద్ధి ఏమాత్రం కనబడట్లేదు మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది బడ్జెట్ ఖజానా ఖాళీ ఒకవైపు మీరేమో లక్ష డెబ్బై వేల కోట్లు కేవలం దళిత బంధు కార్యక్రమానికే అంటున్నారు అంటే ఒకసారి ఆలోచించండి లెక్కలు తెలిసిన ఏ చిన్న పిల్లవాడైనా దీనికి చెప్పగలుగుతాడు దీనికి ఇది మీరు చెప్పినట్టుగా పూర్తి చేయాలన్నా కూడా కనీసం ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అంటే ఇది ఎన్నికల జిమ్మిక్కు అంటే మళ్ళీ మాకు అధికారం ఇస్తే తప్ప మీకు దళిత బంధు రాదు అనే ఒక మాయలోకి ప్రజల్ని తీసుకుపోవడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నారు అంటే ఇంకా ఐదు సంవత్సరాలు ఆల్రెడీ ఇంకా రెండు సంవత్సరాల్లో అధికారం అధికారం పూర్తవుతుంది మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో గెలిస్తే తప్ప మీకు దళిత బంధు కార్యక్రమం అమలవ్వదు అని ప్రజల్ని మాయ చేయబోతున్నారు నిరుద్యోగ భృతి గత ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి అన్నారు ఇప్పటికీ నిరుద్యోగ వృత్తి ఎక్కడైనా ఎక్కడైనా ఇచ్చారా ఆ పథకం ఇప్పటికీ మొదలవ్వలేదే అమలవ్వలేదే దాని పరిస్థితి ఏంటి సార్ అయ్యా కేసీఆర్ గారు మొదట నిరుద్యోగ భృతి గురించి చెప్పండి తర్వాత దళిత బంధు ప్రారంభించండి ప్రారంభించారు కొన్ని కుటుంబాలకు వేశారు అది కేవలం ట్రైలర్ లాగానే మిగిలిపోవద్దు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎలా చేస్తారో చెప్పండి అంతే తప్ప మళ్ళీ మాకు అధికారం ఇస్తే తప్ప చేయము మీ కాదు కదా వేరే వాళ్ళకు అధికారం ఇచ్చిన మీరు ఎన్ని రోజులు దళిత గిరిజనుల నిధులు దుర్వినియోగం చేయబడ్డాయి కాబట్టి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు దళిత బంధు రూపంలో ఏదో మేము ఇస్తున్నామని దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టుగా కనబడుతుంది దీనిపై చిత్తశుద్ధి ఉంటే మీకు మీరు ఎన్ని అన్ని నియోజకవర్గాల్లో వెంటనే అమలు చేయండి చూద్దాం వెంటనే అమలు చేయరు మీరు చెప్పినట్టుగా ఇంకా ఐదు ఆరు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది మీరు చెప్పిన లెక్క ప్రకారమే ఒకసారి మీరు గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెమరు వేసుకోండి అసలు గుర్తున్నాయా ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు నెరవేరుస్తున్నారు కేవలం కాళేశ్వరాన్ని చూపెట్టి ఇంకా ఎన్ని ఎన్ని ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలారా ఇది కనీసం మీరు కూడా ఆలోచించాల్సిన విషయం దీనిపై ఎంత చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వానికి ప్రభుత్వ పార్టీకి అని చూద్దాం ఒక ఈ వారం మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయిని దారుణంగా పొడిచి చంపిన సంఘటన చాలా దారుణమైన సంఘటన నేను ఈ కూల కార్డుని ఇక్కడ వాడదలుచుకోలేదు కానీ మీరు మనిషి ప్రాణం పోయినప్పుడు మనిషి ప్రాణంగానే చూడండి మన తెలంగాణలో ఎటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక అమ్మాయిపై అఘాయితం చేసి చంపినప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా అభినందించారు అసెంబ్లీలో వెంటనే ఏదో దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు కదా మరి ఇన్ని రోజులైనా ఆ నిందితుడిపై హంతకుడిపై నిందితుడు కాదు హంతకుడిపై చర్యలేవి ఏ చర్యలు తీసుకున్నారో ఒక్కసారి ప్రజలకు చూపెట్టండి ప్రజలకు చెప్పండి కేవలం ఆ కుటుంబానికి కొంత సొమ్ము ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారా ఒకసారి ఆలోచించండి తెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మాట్లాడుతూ ఇప్పుడు చెప్తారు జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ప్రజలు కూడా అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టలేము కదా అని వ్యాఖ్యానించడం ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సింది భయపడకుండా ధైర్యంగా ఉండండి అని చెప్పాల్సిన ప్రభుత్వం జాగ్రత్తగా ఉండండి అని చెప్తుందంటే మీ ప్రభుత్వంపై ఎంత భరోసా ప్రజల్లో ఉంది అంటే మీరు ప్రజల్లో ఎంత భరోసా నింపాలనుకుంటున్నారో మీ వ్యాఖ్యల్లోనే మీ వ్యాఖ్యల్లోనే కనబడుతుంది ఎప్పుడైనా మరొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకండి ధైర్యంగా ఉండండి ఇటువంటి నిందితులని కఠినంగా శిక్షిస్తాం మరోసారి ఇటువంటి చర్యలు జరగకుండా చూస్తాం అని చెప్పాల్సిన మీరు ప్రజల్ని జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మాత్రం చాలా దుర్మార్గం ఈ సంఘటనపై ఈ సంఘటనపై డాక్టర్ కోలికపూడి శ్రీనివాసరావు గారు ఒక కవిత రూపంలో రాశారు తను చనిపోయిన అమ్మాయి అంటుంది అమ్మ వాడు పొడిచింది నా శరీరాన్నే వాడు చంపింది నా శరీరాన్నే కానీ మీరు చంపింది నా ఆత్మగౌరవాన్ని మీరు చంపింది ఆడపిల్లల భవిష్యత్తుని ఆడపిల్లల భద్రతని మూడు రోజుల్లో జగన్ నీకు అన్నయ్యాడు ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేశాడు మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు పెట్టలేదమ్మా తెలంగాణలో ఎన్కౌంటర్కి అసెంబ్లీలో హారతి పట్టిన జగన్ నన్నెందుకమ్మా డబ్బులతో పూడ్చిపెట్టాడు నేను రెడ్డిని కాదనా నేను మాలదాన్ననా నాకు తెలియదు నేను చంపబడితే అక్కకు ఉద్యోగం వస్తుందని మీకు స్థలం పొలం వస్తాయని బీటెక్ చేస్తే పది పదిహేను లక్షల ప్యాకేజీతో ప్లేస్మెంట్ వస్తుందనుకున్నా నాకేం తెలుసు నేను చంపబడితే మీ అకౌంట్లో పద్నాలుగున్నర లక్షలు పడతాయని వాడు నన్ను కొన్ని నిమిషాల్లోనే చంపేశాడు మీరు మాత్రం నన్ను రోజూ చంపుతున్నారు డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా మేము దళితులం మేము మాలలం మేము మాదిగలం మమ్మల్ని రక్షించండి అని అడుక్కుంటున్న మిమ్మల్ని చూసి బానిసల బ్రహ్మోత్సవాలు చూసి చచ్చిపోయినందుకు సంతోషంగా ఉంది అమ్మా కుల నాయకుల కుట్రల ప్రకారం చెక్కులు చేతికొచ్చాక ఉద్యోగాలు స్థలాలు పొలాలు వాగ్దానాలయ్యాక మీ కళ్ళలో నీళ్లు లేవు చూసుకున్నారా చంపి నోడికి అడ్డురాని చట్టాన్ని ధిక్కరించైనా నెత్తుటి బాకీ తీర్చుకోవాల్సిన మీరు రాక్షసుని కాపాడే రాజకీయానికి లొంగిపోయారు జగనన్న ఓదార్పుకి లొంగిపోయారు తల్లిదండ్రులారా ఇద్దరు కూతుర్లను కనండి ఒకరి చంపితే రెండో బిడ్డకు ఉద్యోగం వస్తుంది మీకు స్థలాలు పొలాలు అకౌంట్లో డబ్బులు వస్తాయి కూతురుదేముంది అనుబంధాలదేముంది మనుషులదేముంది మనుషుల ప్రాణాలదేముంది ఒకరోజు బ్రేకింగ్ న్యూస్ అంతేగా మరుసటి రోజు మరో రమ్య మరో బ్రేకింగ్ న్యూస్ దళిత బిడ్డల మాన ప్రాణాలకు రేటు కట్టిన రెడ్డి పాలనలో ఇదొక నిరంతర ప్రక్రియ అని డాక్టర్ కొల్లికపూడి శ్రీనివాసరావు గారు నాకు ఈ మెసేజ్ వాట్సాప్లో కనపడింది కానీ ఇది నిజంగా ఇది నిజం అనిపిస్తుంది మనం చనిపోయిన అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా అనుకోకుండా దళిత బిడ్డ మాల బిడ్డ మాదిగ బిడ్డ మాకు న్యాయం చేయండి అని మీరు వేల కాళ్ళ వేల పడుతుంటే నిజంగా తన ఆత్మగౌరవాన్ని చంపుతున్నారు మీరు అటువంటి వాడిని అటువంటి సంఘటన జరిగినప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్ చేసినప్పుడు అదే జగన్ అన్న కదా ప్రశ్నించింది చాలా ప్రశంసించింది ఇప్పుడు అటువంటి పరిస్థితి అక్కడ ఎందుకు లేదు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి డెబ్బై ఐదు వసంతాల స్వతంత్రంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే మనం ఇంకా మాలలు మాదిగలు అని మనం కాళ్ళ వేళ్ళ పడుతుంటే సరైన న్యాయం చేయలేక ప్రభుత్వాలు కూడా వేచి చూసే ధోరణి అవలంబిస్తుంటే ఇంకా న్యాయం ఏంటి అంటే చంపినా కూడా వాడికి అటువంటి వాడిని ఎన్కౌంటర్ చేయడంలో తప్పు లేదు ఒకటి ఆలోచించండి ప్రజలరా ఎటువంటి పాలనల్లో మనం బతుకుతున్నాం ఎటువంటి సమాజంలో మనం ఉన్న డెబ్బై ఐదు వసంతాల స్వతంత్ర దేశంలో అనేది ఒకసారి ఆలోచించండి సైనింగ్ ఆఫ్ మీర్ అహీమ్ ఎంఏ చాయేన్